అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఒకటి పిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ అద్భుతమైన మాట ద్వారా పౌలు గారు పిలిపి సంఘంతో మాట్లాడుతున్నారు పిలిపి సంఘంలో ఉన్నటువంటి ఈ సత్క్రియ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అపౌస్తలైన పౌలు గారితో పాటు మార్పు చెందినటువంటి అక్కడ స్థానిక సంఘం మొదటి దినం నుండే సువార్త ప్రకటించడంలో పౌలు గారితో పాటు స్తులుగా పనిచేస్తున్నారు వారిలో ఆసక్తి చాలా ఎక్కువ అనే విషయం మనకు అర్థమవుతుంది పిలిపి సంఘం పౌలు గారితో పాటు సువార్త పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నట్లు ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది కనుక ఈరోజు స్థానిక సంఘం యొక్క బాధ్యత ఏమిటి అని అంటే ప్రభనేసు క్రీస్తు వారిని కూర్చున్నటువంటి సమాచారం కేవలం స్థానిక సంఘాల్లోనే నిలిచిపోకుండా ప్రతి ప్రాంతంలో విస్తరించినట్లుగా సువార్తికునితో పాటు సువార్త పరిచర్ చేసేవారితో పాటు స్థానిక సంఘము కూడా పాటుపడి ప్రభైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రకటన చేయవలసిన వారై ఉన్నారు అది యేసు ప్రభు వారు రాకడ వచ్చే వరకు సంఘము దాన్ని కొనసాగించవలసిన వారై ఉన్నారనే సంగతిని ఇక్కడ తెలియజేయబడుతుంది ఏకుభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభావ మీరు ఇచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని దీవించి స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము ఆరోగ్య బలాలు కరోనా వైరస్ నుండి అందరినీ తప్పించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా లోకపు తండ్రి ఆ మీన్ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక God bless you all.